हेलो अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो लो एंतो रुचिकरम आलू कुर्मा एला प्रिपेर चेसुकोवालो मी अंदरिकी शेयर चेयालनुकुंटुन्नानु चपाती लोनिकी पूरी लोनिकी पर्फेक्ट कॉम्बिनेशन फ्रेंड्स इप्पुडु लेट चेयकुंडा वीडियो की पोदाम ముందుగా మనం పొటాటోని ఏంటంటే బాయిల్ చేసేసుకోవాలండి. బాయిల్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఏంటంటే స్మాష్ చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోండి. మొత్తం ఏంటంటే స్మాష్ అయిపోవాలండి. చాలా స్మూత్గా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ నుంచి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకొని కాస్త కలర్ వచ్చేంతలాగా వేయించుకోవాలండి. ఇలా ఏంటంటే ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి కాసేపు అలానే బాయిల్ అవ్వాలి. ఇప్పుడు చూసారు కదండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి పొటాటోని. ఆ పొటాటో అంతా కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కారం కానీ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే కాస్త కారం అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇక్కడ చూసారు కదండి కొంచెం ఆయిల్ వచ్చి కాస్త పైకి తేలింది కదా. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వలన కాస్త గ్రేవీలాగా వచ్చి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలానే మగ్గనివ్వండి. ఇక్కడ చూసారు కదండి కొంచెం దగ్గరికి అయ్యి ఎంత బాగుందో కాస్త చిక్కగా వచ్చింది కదా. సో ఏంటంటే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనకి కర్రీ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం బౌల్లోనికి సర్వ్ చేసుకోవచ్చు. చపాతీల్లోనికి పూరీల్లోనికి మంచి కాంబినేషన్ అండి. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బాయ్.